హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద టామీ రైల్ ఆఫ్ సిరీస్ ఎపిసోడ్ నెంబర్ ఎయిటీన్ ఫ్రెండ్స్ రోజైతే మన టామీ వాళ్ళ సన్ అయితే వచ్చిండు ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాడంట వెళ్ళి మనమైతే పిక్ చేసుకుందాం మన వైఫ్ కూడా అయితే మనం ఇంకోటి అయితే వస్తుంది ఇద్దరం కలిసి అయితే వెళ్ళి అయితే పిక్ చేసుకుని అయితే ఇంటికి అయితే వద్దాం కమన్ మాయా వెహికల్ ఎక్కువ ఇక్కడ చూడండి మాయా అయితే వెహికల్ అయితే ఎక్కుతుంది ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాం సన్ రూఫ్ అయితే ఓపెన్ చేసుకుందాం ఇక్కడ చూడండి సన్ రూఫ్ అయితే ఓపెన్ అయితే చేసేసాను ఫస్ట్ అయితే వే పాయింట్ అయితే సెలెక్ట్ చేసుకుందాం ఎయిర్పోర్టు ఇక్కడ అయితే ఉంటుంది గాయస్ ఇంతకు ముందుకు మన వైఫ్ వచ్చినప్పుడు కూడా అయితే ఇక్కడనే అనమాట సేమ్ ప్లేస్లో అయితే ఉన్నాడు ఏరోప్లేన్ అయితే అక్కడే ఆగిందంట అక్కడికి వెళ్ళి మనం అయితే పిక్ చేసుకుందాం కొద్దిగా స్లోగా అయితే వెళ్దాం గాయస్ అయితే మన వెహికల్ తీసుకువెళ్తున్నాం ఎందుకంటే మన వైఫ్ వెహికల్ అయితే లోపడైతే అయితే పెట్టేశాను ప్రతిసారి తన వెహికల్ తీసుకువెళ్తున్నాను కాబట్టి ఈరోజు అయితే మన వెహికల్ అయితే వెళ్దాం ఇక్కడ చూడండి ఇక్కడ ఒక బైక్ అతను అయితే వెళ్తుండు కొద్దిగా స్లోగా అయితే వెళ్దాం తగిలించగలం ఇక్కడ నుంచి అయితే కొద్దిగా దూరమే అయితే ఉంటుంది గాయస్ మన హౌస్ అయితే చాలా దూరం అయితే ఉంటుంది మీ అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ చూడండి ఒక సైకిల్ అతను అయితే వెళ్తుండు ఇలాంటి సైకిల్ కూడా అయితే కొనియాలి గాయస్ మన సన్కి పేరు అయితే చెప్పలేదు ఏంటంటే తన పేరు టిమ్మి అనమాట టామీ టిమ్మి సేమ్ అయితే అనిపిస్తాయి అనమాట ఇద్దరు పేర్లు అయితే తన పేరు అయితే టిమ్మి ఫైనల్గా అయితే మనమైతే ఎయిర్పోర్ట్ దగ్గరలోకి అయితే వచ్చేసాం ఇక్కడ చూడండి కార్లు పార్క్ చేయడానికి చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్ కూడా అయితే ఉంది ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే మనకైతే వచ్చేస్తుంది మీ అందరికీ తెలిసిందే ఇంతకు ముందుకు అయితే మనము టామీ వాళ్ళ వైఫ్ని మాయా తోల్కరావడానికి వచ్చినాము ఇదే అనమాట ఆ ప్లేసు ఇంకా టూ అయితే ఉంటాయి మనకు టూ ఎయిర్పోర్ట్లు అయితే ఉంటాయి నేను ఇంతకు ముందుకు చూపించింది కూడా ఇదే ఎయిర్పోర్ట్ ఇప్పుడు చూపించేది కూడా ఇదే ఎయిర్పోర్టు ఇంకొక ఎయిర్పోర్ట్ కూడా అయితే ఉంటుంది అక్కడికైతే వెళ్ళలేదు ఇతను అయితే ఇక్కడ చూడండి గాయసు ఇతను డోర్ తెరుస్తాడో అంటే ఇది తెరుస్తాడో లేదో ఇక్కడ అయితే తెరిచిండు గాయసు ఇంతకు ముందుకు అయితే మనం బద్దలు కొట్టుకొని అయితే వచ్చాము ఇప్పుడైతే తనైతే ఓపెన్ అయితే చేసిండు గేట్ని ఇక్కడ నుంచి రైట్ సైడ్ అయితే వెళ్ళాలి గాయస్ కొద్దిగా మెల్లుగా మెల్లిగా అయితే వెళ్దాం ఎందుకంటే వెహికల్స్ అయితే తిరుగుతుంటాయి ఎయిర్పోర్ట్లో అయితే డిఫరెంట్ డిఫరెంట్ వెహికల్స్ అయితే ఉంటాయి గాయస్ ఇంతకు ముందుకు మనకు ఒక వెహికల్ అయితే అడ్డం వచ్చింది ఇక్కడ చూడండి చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి అన్నమాట ఇవన్నీ వెహికల్స్ మనకైతే ఏరోప్లేన్ అయితే అక్కడైతే ఉంది గాయస్ మనమైతే కొద్దిగా స్లోగా అయితే వెళ్దాం ఇక్కడ నుంచి కొంచెం లెఫ్ట్ తీసుకుందాం ఇక్కడ ఇక్కడైతే ముందలైతే పార్క్ చేసుకుందాం గాయస్ ఇక్కడ ముందలో పార్క్ చేసుకుందాం ఇక్కడైతే దిగు మాయా ఇక్కడ మనమైతే దిగేసాం మాయా కూడా అయితే దిగేసింది మన టిమ్మి ఎక్కడ ఉండే గాయస్ అక్కడ చూడండి మన టిమ్మి అయితే అక్కడైతే ఉండదు అనమాట మన టిమ్మి అయితే వచ్చేసిండు ఫైనల్గా తన కోసం అయితే ఏదో ఒకటి చేయాలి తను స్కూల్లో కూడా అయితే జాయిన్ చేయించాలి గాయస్ ఇక్కడ చూడండి టిమ్మి మాత్రం మామూలుగా అయితే తెలియడు గాయస్ ఒక అగ్గ అయితే ఇద్దాం ఒక అగ్గు కూడా అయితే ఇచ్చేసిండు మన టామ్ అయితే ఇక్కడ చూడండి టిమ్మిని అయితే ఒకసారి చూపిస్తారు చూడండి మీకు ఎలా ఉన్నాడు అనేది ఇక్కడ చూడండి టిమ్మి అయితే చాలా చిన్నగా అయితే ఉన్నాడు అనమాట చాలా చిన్న ఏజ్ ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ అయితే ఉంటాయి ఇక్కడ బ్యాగ్ కూడా అయితే తెచ్చుకుండు బ్యాగ్ ప్యాక్లో మనకి ఇంకా తనకు సంబంధించిన బట్టలు కానీ అవన్నీ అయితే ఉన్నాయన్నమాట తనని స్కూల్లో కూడా అయితే జాయిన్ చే చేయాల్సి అయితే ఉంటుంది మనమైతే ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం గాయస్ కమాన్ మాయా మాయా అయితే వస్తుంది తనతో పాటు మన టిమ్మి గార్డు కూడా అయితే వస్తుండు ఇక్కడైతే మనమైతే వెహికల్ అయితే ఎక్దాం కమాన్ ఈ వెహికల్ ఎక్కువ ఇక్కడ చూడండి టిమ్ అయితే వెహికల్ ఎక్కిండు ఏంది మాయా నువ్వు ఎవరైనా ఒకరు ఎక్కండి ఎంతమంది వాడతారు సీట్లో మాయా అయితే ఎక్కట్లేదు గాయస్ మాయా చూడండి ఎలా చేస్తుందో నేనైతే కొంచెం ఎనగకి తీసుకున్నా ఎక్కువ ఇప్పుడు నా ఫ్రెండ్ సీట్లో అయితే కూర్చో చూడండి ఫ్రెండ్ సీట్లో అయితే కూర్చుంది మనం అయితే వెళ్దాం ఇలాగ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గ్యాస్ మన టిమ్మి కోసం అయితే ఒక చిన్న సైకిల్ కూడా అయితే కొనాలి తర్వాత స్కూల్లో కూడా అయితే జాయిన్ చేయించాలి నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్ అన్నీ చాలా మంచిగా ఉంటాయి వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్